वन दी फोर आर फॉर्मूला अंटर अंत स्टार्टिंग आर तो स्टार्ट चूँगी राइट एक्शन एट लावरेज इनकम राइट एक्शन एट लावरेज इनकम मन एक्शन लावरेज इनकम अंटे मन मन की टू टाइप्स इनकम वस्तुदी लीनियर इनकम एंड लावरेज इनकम एवरी मंथ मन सैलरी मन जॉब चेस्ट मन की सैलरी वच्चेदी लीनियर इनकम अंट सो मन पे मन के इनकम डबल सपोज मन की 30K 40K 50K वे 50K वे एव्री मंथ मन की 50K 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 इला सो लावरेज इनकम अंटे मन मन समयानी वेरेकर तो मल्टिप्लाई चेसुकोनी मन मनी अने संपादिस्तां इधे स्टार्टिंग मंथ 1 × 1 = 1 नेक्स्ट 2 × 2 = 4 3 × 3 = 9 4 × 4 = 16 5 × 5 = 25 अंत इला मल्टिप्लाई इनकम अने वस्तुदी स्टार्टिंग 5000 10000 इलाने एव्री मंथ तो मल्टिप्लाई अवता उंटारु काबट्टी सो मीकु एव्री मंथ इनकम अनेदी पेरुगुतू वस्तुंदी सपोज 5000 वस्ते नेक्स्ट मंथ 10000 तर्वात 20000 तर्वात 40000 नेक्स्ट 50 एंड 1 lakh 2 lakh आफ्टर 2 इयर्स आफ्टर 3 इयर्स कंटिन्यूगा 2 lakhs 3 lakhs मन कंपनी लो हाईएस्ट चेक 35 lakh पर मंथ सो अंत इनकम अनेदी मन कंपनी इस्तुंदी सो मन अंदर इनकम दीन नुंची तीसुकोवच्चु बिजनेस नुंची नेक्स्ट फ्रेंड्स नेक्स्ट पॉइंट राइट टाइम इनिशियल फेज फ्रेंड्स साइकोलॉजी क्लास इनिशियल फेज मनमने फील्ड इनिशियल फेज स्टार्टिंग चला प्रॉब्लम्स अने मन की वस्तू उंटाई मनमे आतनमेंदेदा चाल प्रॉब्लम्स फेस दाने एवरू तुंचक उ అంటే యజమాని ఉండి కాపాడుకుంటాడు చుట్టూ కంబ వేసి తర్వాత అదే చెట్టు పెద్దైన తర్వాత అందరికి నీడనిస్తది సేమ్ ఇప్పుడు మీరు వర్క్ అనేది స్టార్ట్ చేశారు మీకు అన్ని రిజెక్షన్స్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో మీ చుట్టూ మీకు ఏమైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో అవన్నీ కూడా మీరు మీ అప్లైని అడిగి తెలుసుకుంటూ నేర్చుకుంటూ ఉంటే మీరు ముందుకు అనేది పోతారు నెక్స్ట్ మీకు అటు ఒక టీం క్రియేట్ అవుద్ది మీరు కూడా अंत लगे अंत इनकम अने मन राइट टाइम इनिशियल फेज मन करेक्ट टाइम की मन स्ट्रांग टाइम निल्चोवाली बिजनेस चाल मंदी बिजनेस इला प्रॉब्लम फेस वेलिपोतू उंटारु एनीथिंग फ्रेंड्स ये फील्ड प्रॉब्लम अनेंटाई दींट्लोने कादु नेक्स्ट राइट डायरेक्शन एजुकेशन सो मन की कंपनी अनेदी एजुकेशन इस्तुंदी एजुकेशन एंटी मन की ए टाइम लो ఎలా ఉపయోగపడుతుంది మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎడ్యుకేషన్ లోకి వెళ్లి మన ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేసుకోవచ్చా చూడండి మన టీం తోటి మనం ఎలా మాట్లాడాలి మన టీం కి మనతో ఎలా ఉండాలి వాళ్ళు మనతో ఎలా ఉండాలి మనం సిస్టం ఎలా ఫాలో అవ్వాలి ఇదంతా కూడా మనకి ఎడ్యుకేషన్ నేర్పిస్తుంది ఎప్పుడు మనం ఎడ్యుకేషన్ ని చూసి ఫాలో అవుతూ ఉండాలి అంటే డైరెక్ట్ చేస్తూ ఉంటది మనం చూసి నేర్చుకుంటూ ఉండాలి నెక్స్ట్ పాయింట్ రైట్ ఎనర్జీ విత్ టీమ్ వర్క్ సో ఎప్పుడు కూడా మీ టీమ్ తో ఎనర్జీ పాస్ చేస్తూ ఉండండి ఎప్పుడు యాక్టివ్ గా ఉండండి మీ టీమ్ తోటి ఎక్కువ పాజిటివ్ గా ఉండండి పాజిటివ్ గా ఆలోచించండి పాజిటివ్ గా మాట్లాడండి జోష్ అండ్ ఎనర్జీ ఎప్పుడు టీమ్ కి ఇస్తూ ఉండండి మీరు ఎంత యాక్టివ్ గా ఎంత జోష్ గా ఉంటే మీ టీమ్ అనేది అంత బాగా వర్క్ చేస్తారు మీ టీమ్ లో వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు మిమ్మల్ని చూసి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు ఆల్వేస్ మీ టీమ్ కి ఎప్పుడు ఎనర్జీ పాజిటివ్ వైబ్రేషన్స్ అందిస్తూ ఉండండి సో ఈ పాయింట్స్ అన్ని కానీ మీరు అప్లై చేసి వర్క్ చేసినట్లయితే ఈ కంపెనీలో మీరు అనుకున్నాయని మీరు నెరవేర్చుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా 4R ఫార్ములా సో దీని ప్రకారం మనం వర్క్ అయితే చేయాలి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ అండ్ నెక్స్ట్ వీడియోలో ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ నెక్స్ట్ క్లాస్ లో మళ్ళా కలుసుకుందాం